ఈ రోజైతే మనకి గార్డెన్లో ఉపయోగపడేటువంటి మంచి మంచి టిప్స్ చెప్పుకుంటూ మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్ని అయితే చేసుకుందాము దాంతోపాటు చాలా మంచి కబుర్లు అయితే చెప్పుకుందాము ఇంకా మనకు మొక్కలకి ముఖ్యంగా పూత ఖాతా దశలో ఉపయోగపడేటువంటి మంచి ని కూడా ఈరోజు మొక్కలకైతే ఇద్దామని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూసారు కదండీ స్వీట్ లెమన్ ప్లాంట్ అయితే ఉందన్నమాట దీనికి కాయలు అయితే ఉన్నాయి చూస్తున్నారు ఉన్నాయి చిన్న టబ్లో ఈ మొక్క అయితే పెట్టుకోవడం జరిగింది మంచి కలర్ అయితే వచ్చాయి కదా ఈరోజైతే కొన్ని అయితే హార్వెస్ట్ చేసుకుందాము దీంతోపాటు ఈ మధ్య అయితే నేను వీటికి ఈ మొక్కకి ప్రోనింగ్ చేసుకొని ఫర్టిలైజర్గా ఇచ్చానమాట కంపోస్ట్ అయితే ఇచ్చాను చూశారు కదా పోతైతే ఎంత బాగా వచ్చిందనమాట చిన్న మొక్క అండి ఇది ఇంకా అయితే పిందెలు కూడా ఉన్నాయి ఎప్పుడైనా సరే మనం ప్రూనింగ్ చేసుకున్న తర్వాత మంచి ఫర్టిలైజర్స్ని ఇస్తూ ఉంటే మనకి ఈల్డ్ అనేది బాగా వస్తుందనమాట ఈ స్వీట్లు అమ్మను ఈ కలర్ వచ్చినవి అయితే మనమైతే కోసేసుకోవచ్చు ఒకేసారి అన్నీ కోసుకోవాలని కాకుండా కలర్ వచ్చినవి ఇలా కోసుకుంటూ ఉంటే మిగిలిన కాయలు మనకి చక్కగా పెరుగుతాయి ఈ కలర్ ఎల్లో కలర్ వచ్చాయి కదా ఇవైతే నేనైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాను చాలామంది పెంచుకుంటూ ఉంటారు కదండి నేనైతే ఇదివరకు ఒక త్రీ టైమ్స్ అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ చిన్నవిగా ఉన్నవైతే ఇవి కలర్ వచ్చాయి కాబట్టి నేనైతే కోస్తున్నాను అనమాట మళ్ళీ కూడా ఈ పోతంతా మనకి కాయలుగా అవుతుంది టేస్ట్ కూడా చేస్తానండి ఎలా ఉన్నాయో చూద్దాం అసలు ఇవైతే తర్వాత కోసుకుందాము కొంచెం కలర్ రావాలన్నమాట ఇవి ఫర్టిలైజర్స్ మాత్రం మనం రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి ప్రూనింగ్ కూడా చేసుకోవాలి ఈరోజైతే నేను నాలుగు కాయలు కోసాను ఒక కాయ అయితే టేస్ట్ చూస్తాను బాగానే ఉందండి పైన తీగా ఉంది అయితే లోపల మాత్రం కొంచెం పులుపు తగులుతుంది ఇంకా కొంచెం పండాలన్నమాట అబ్బాయి ఎంత బాగుందనండి ఈ పువ్వు ఇదైతే బంతి పువ్వు కానీ చూడటానికి చామంతి రేకులు ఎలా ఉంటాయో అలాగే ఉంది కదండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఫ్లవర్ అండి ఇది ఇక్కడైతే మనకి ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ప్లాంట్ గురించి చూద్దామండి ఇది ములక్కాడలండి చూసారు కదా చాలా చిన్న మొక్క అండి ఇది టెన్ లీటర్స్ పెరుగు బకెట్లో పెట్టినటువంటి మొక్క అనమాట యాక్చువల్గా ఇదైతే నేను ఒక కొమ్మను తెచ్చి పెట్టుకున్నానండి అయితే ఆ కొమ్మ అయితే పెరిగింది కానీ తర్వాత ఆ తుఫాన్లో ఒక పెద్ద కొమ్మ అయితే విరిగిపోయింది అయినా సరే ఇది నిలబడింది అనమాట అప్పుడు కంటైనర్ లేక చిన్న పది లీటర్ల బకెట్లో అయితే నేనైతే పెట్టుకున్నాను అయినా సరే దీనికి పోతది చాలా బాగా వచ్చిందండి అయితే ఆ మధ్య వర్షాలకి కొన్ని నాలుగైదు పిందెలైతే రాలిపోయాయి గాలికి ఇప్పుడైతే ఇవైతే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను చూసారు కదా చిన్న ఆ కంటైనర్ కంటే కూడా పొడుగ్గా ఇవి మనకైతే ఈ ములక్కాళ్ళు అయితే వచ్చాయి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట మనం ఎటువంటి పురుగు మందులు వాడలేదు కాబట్టి చాలా టేస్టీ అయితే నేనైతే హార్వెస్ట్ చేసుకున్నాను ఇక్కడ అయితే ఒకటి నేతి బీరకాయ అయితే ఉందండి ఇక్కడ కొన్ని టిప్స్ అయితే నేను మీకు షేర్ చేస్తాను ఎప్పుడైనా సరే మనం బీరకాయలు కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు మనకి పూత మనకి త్వరగానే వస్తుంటుంది పిందలు కూడా వస్తుంటాయి అవి కనుక బాగా వచ్చింది కదా అని చెప్పేసి మనం అలాగే కంటిన్యూ చేసేస్తే కనుక మొక్క అనేది ఆగిపోతుందండి దానివల్ల త్వరగానే మనం ఒకటి రెండు కాయలు ఒక ఒకటి రెండు సార్లు కోసుకోగానే మనకి గ మనకి గ్రోత్ అనేది ఆగిపోతుంది అలా చేయకుండా మొదట్లో వచ్చిన పిందెల్ని మనం కట్ చేసేసుకొని మొక్క కొంచెం ఎదిగిన తర్వాత కనుక మనం కనుక హార్వెస్ట్ చేసుకుంటే మొక్కల్ని కాయల్ని కనుక పెంచుకుంటూ ఉంటే అప్పుడు మనకి ఎక్కువ కాయలు అయితే కాస్తాయన్నమాట కొంతమంది ఎవరో నా కామెంట్స్లో కూడా అడిగారండి ఒక కాపుకే మొక్క అయితే ఎండిపోయిందని చెప్పి నేను కూడా ఇక్కడ ఈ మొక్కనైతే పెద్దగా పట్టించుకోలేదు ఇది పొట్టి అండి ఇది కూడా నేనైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఈరోజు నేను ఈ రెండు కలిపి పచ్చడి అయితే చేసుకుందాం అనుకుంటున్నానండి ఈ బీరకాయ కూడా బాగుంటుందండి టేస్ట్ చూసారు కదా ఈరోజు నాకు పచ్చడికి ఇవైతే సరిపోతాయి నేను హార్వెస్ట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా కోసుకుందాం పచ్చడి కోసము ఈ పచ్చిమిరపకాయలు ఎప్పటికప్పుడు చక్కగా మనం కోసేసుకుంటూ ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే మనకి మజ్జిగ కూడా మనమైతే స్ప్రే చేస్తూ ఉంటే చక్కగా మనకి ఈల్డ్ ఇస్తాయి ఈ పచ్చిమిరపకాయలు ఇంకా క్యాప్సికము మనం గ్రో చేసుకోవడం ఎంత సులువుగా చేసుకోవచ్చో ఈ మధ్య అయితే వీడియో అయితే చేయడం జరిగింది కదండి మీకు ఐ కార్డ్స్లో కూడా ఇస్తాము ఇదైతే పండి చాలా మంచి రంగులో ఉందండి ఈ మిరపకాయ మనము ఆరేడు మొక్కలు పెట్టుకుంటే మనకి ఫ్యామిలీకి సరిపడా వస్తాయన్నమాట అయితే ఎప్పటికప్పుడు టిప్స్ అవి కట్ చేసుకుంటూ ఉంటే మనకి చక్కగా వస్తాయి ఈరోజు నాకు కావాల్సిన పచ్చిమిరపకాయలని అయితే నేను కోసుకున్నాను ఇక్కడ టొమాటోస్ అయితే బాగా ఎర్రగా పండాయండి చాలా బాగున్నాయి కదా ఇలా ముట్టుకుంటే అవి పండిపోయి రాలి పడిపోయేలా ఉన్నాయన్నమాట నేనైతే హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను ఎక్కువ చలిగా ఉన్నప్పుడు ఈ టొమాటోస్ ఈ మొక్కలకున్న ఆకులు అవి పండినట్టుగా కనపడుతుంటాయండి అప్పుడు మనం కంగారు పడకుండా ఆకులను తీసివేసి ఒకసారి ఈ ట్రైకోడర్మా మోనస్ కలిపి వాటర్ వాటర్లో డైల్యూట్ చేసి కనుక స్ప్రే చేసుకుంటే మనకి కొంత నివారణ అయితే ఉంటుంది మనకి ఫంగస్ అది అటాక్ అవ్వకుండా ఉంటుంది నాకైతే ఇలా జరిగిందండి తర్వాత మొక్క నాకు సర్వైవ్ అయింది ఇక్కడ కూడా కొన్ని టమాటోస్ ఉన్నాయి ఈ చెర్రీ టొమాటోస్ అండి నేను చూసుకోలేదు ఒక మూడు ఉన్నాయి ఇవైతే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను చాలా సలాడ్స్లోకి బాగుంటాయి ఈ చెర్రీ టమాటోస్ మూడైతే నేను కోసుకున్నాను అయితే నాకు సరిపడా టొమాటోస్ని నేనైతే ఇక్కడ హార్వెస్ట్ చేసుకున్నాను ఇక్కడ మనకి స్టార్ ఫ్రూట్ మొక్క ఉంది కదండి ఇదివరకు వీడియో కూడా చేశాను దీని మీద నేను దీన్ని రిపోర్టింగ్ చేసేటప్పుడు చాలా పిందలు అయితే వచ్చాయండి అయితే అవన్నీ చాలా వరకు రాలిపోయి ఆ పాట్లోనే పడిపోయాయి అన్నమాట ఇక్కడ దీనికి మనకి బాగా సైజు బాగా రావడానికి టేస్ట్ బాగా ఉండడానికి ఈరోజు ఒక మంచి ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నాము ఇది ఫెర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ అండి మీకు తెలుసు కదండి ఆల్రెడీ మనం వీడియో కూడా చేసాము ఇది బనానాతో చేసినటువంటి ఫెర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ అనమాట నేను ఈరోజు వాటర్లో డైల్యూట్ చేసి మొక్కల కుండీల్లో అయితే వేస్తున్నాను దీన్ని మనం స్ప్రేగా కూడా చేసుకోవచ్చండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చే చేసుకుంటే కనుక మనకి పూతాకాద దశలో మంచిగా హెల్ప్ అవుతుందనమాట నేను ఒక లీటర్కి ఒక త్రీ ఎంఎల్ వరకు నేనైతే ఇందులో మిక్స్ చేశాను ఎఫ్ఎఫ్జెని మనం స్ప్రే చేసుకునే పని అయితే వన్ టు టూ ఎంఎల్ వరకు మనం నీటిలో యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు హార్వెస్ట్ చేసుకున్నాం కదా స్వీట్లు అమ్మ దానికి కూడా ఇస్తున్నాను అలాగే ఇక్కడ టొమాటోస్ అయితే మనకి పూత ఉంది కాయలు కూడా ఉన్నాయి ఇంకా పండాల్సి ఉంది కదండి వాటికి కూడా ఇచ్చాను అనమాట చూసారు కదా ఈరోజు నాకు కావాల్సినటువంటి వంట కావాల్సిన కూరగాయలు అయితే నేను హార్వెస్ట్ చేసుకున్నాను మీరు కూడా చక్కగా పెంచుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా హెల్తీగా హార్వెస్ట్లు చేసుకోండి వీడియోని మాత్రం లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి